హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఏంటి నరేష్ ఈరోజు త్వరగా వీడియో పెట్టేసి అనుకుంటున్నారా? ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు త్వరగా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉందని, ఒక పెళ్ళికి వెళ్తున్నాను. సో ఆ పెళ్ళికి స్పాన్సర్స్ ఎవరంటే మీరందరూ, నేను. సో ఎందుకంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల నాకు వచ్చిన రెవెన్యూలో కొంత అమౌంట్ని నేను ఆ పెళ్ళికి, కొంచెం పేదవాళ్ళండి, ఆ పెళ్ళికి నేను కొంత డబ్బు ఇచ్చాను సహాయం నిమిత్తం. సో అది 20,000 రూపాయలు ఇచ్చానండి. సో ఈ పెళ్ళికి హెల్ప్ చేసింది నేను కాదండి, మీరందరూ లెర్నింగ్ అరబిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరూ హెల్ప్ చేశారు. సో అయితే ఆ పెళ్ళికి సాయంత్రం అంటే సాయంత్రం వెళ్తాను నేను. సో ఈరోజు 27/12/2020 ఫస్ట్ బర్త్డే చేసుకున్నానండి. భార్గవ్ భార్గవ్ అనే బాబు, హ్యాపీ హ్యాపీ బర్త్డే భార్గవ్. సో ఫ్లైట్స్ విషయానికి వెళ్తే చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, అన్న ఇటు దుబాయ్ నుండి ఫ్లైట్స్ వస్తున్నాయో లేదో చెప్పానా, ఇండియాకి ఫ్లైట్స్ వెళ్తున్నాయో లేదని చెప్పి, బెహ్రాన్ నుండి వెళ్తున్నాయో లేదో చెప్పిన కొందరు అడుగుతున్నారండి. సో ఫ్రెండ్స్, బెహ్రాన్ నుండి దుబాయ్ నుండి వెళ్తున్నాయి అనడానికి మీకు ప్రూఫ్ కావాలంటే పక్కన చూడండి, ఇది 27వ తారీఖు చూడండి. 27వ తారీఖు అంటే ఈ రోజుదే విజయవాడ ఎయిర్పోర్ట్ షెడ్యూల్, విజయవాడ ఎయిర్పోర్ట్ షెడ్యూల్ అండి ఇది. చూసారా, అందులో ఒకటి దుబాయ్ టు విజయవాడ ఫ్లైట్ ఉంది, సింగపూర్ టు విజయ ఫ్లైట్ ఉంది అనమాట. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే రెగ్యులర్గా నడుస్తున్నాయి, ఎటువంటి క్యాన్సిలేషన్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అయితే కంపల్సరీ నడుస్తున్నాయండి. ఇటు బెహ్రాన్ నుండి కూడా వచ్చే ఫ్లైట్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే నడుస్తున్నాయి. మిగిలిన ప్రైవేట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయో ఆ దేవుడికే తెలియాలి, అదండి సంగతి. ఓకేనా, మీ డౌట్ క్లియర్ అయింది కదా, ఫ్లైట్స్ తిరుగుతున్నాయి లేదా అనే డౌట్ లేదు. ఎందుకో సౌదీ నుండి సౌదీ కువైటు ఓమన్ అయితే అఫీషియల్గా మరి ఎయిర్పోర్ట్లో క్లోజ్ చేస్తారు, ఆ విషయం అందరూ తెలిసిందే. మిగిలింది అయితే మాత్రం నడుస్తున్నాయి, ఇదండి సాక్ష్యం. మరి దుబాయ్ కువైట్ కదండి, గన్నవరం ఎయిర్పోర్ట్ షెడ్యూల్ రప్పించాను నేను, ఇదండి సంగతి. ఫస్ట్ మనం కువైత్ న్యూస్కి వెళ్దామండి. కువైత్ న్యూస్ విషయానికి వెళ్తే క్రిస్మస్ జరిగిందండి. క్రిస్మస్లో భారీ సంఖ్యలో గ్యాదరింగ్లు జరిగాయంటండి. కువైత్ సిటీలో చాలామంది ప్రార్థనల కోసం చాలామంది వచ్చారు, చాలా భారీగా గుమ్మగూడారండి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో అయితే 2022 నుండి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి, హెల్త్ ఇన్సూరెన్స్కి 130 దినాలు నిర్ణయించారండి. హెల్త్ ఇన్సూరెన్స్ మాస్టర్ షూట్గా ఉండాలన్నమాట, దానికి 130 దినాలు నిర్ణయించారు కువైత్ గవర్నమెంట్ వారు. ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉంటుంది, దాంతోపాటు వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు కువైట్లో. నెక్స్ట్ అండి, జనవరి 1 నుండి మెట్రో మెడికల్ హాస్పిటల్ స్టార్ట్ కాబోతుంది. సో సాల్మియా జో బ్రాంచ్ సంబంధించిన బ్రాంచ్ ఉంది కదా, సాల్మియా వారి బ్రాంచ్ అనమాట ఇది. నెక్స్ట్ టీకాలు వేస్తున్నారండి కువైట్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది, 100 మంది సిటిజన్స్ ఎక్స్పర్ట్స్. సో కంటిన్యూ అందరూ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు మిస్రీ గ్రౌండ్లో అనమాట. సో నెక్స్ట్, బట్టలు బయట కిటికీ బయట కానీ మీరు తాళ్ళు కట్టి బట్టలు బయట ఆరేశారనుకోండి, సో ఒకప్పుడైతే 150 దినారాలు, ఇప్పుడు 300 దినారాలు ఇస్తారండి. బట్టలు బయట ఆరేస్తే 300 దినారాలు ఫైన్, ఇది నేను చెప్పింది కాదు, పక్కన మీకు ప్రూఫ్ కనపడుతుంది కదండి. సో కువైత్ ఆఫరింగ్లో వచ్చింది, బట్టలు బయట ఆరేస్తే 300 దినారాలు ఫైన్, ఇదండి సంగతి. నెక్స్ట్, నాటుకోడి బిర్యానీ తినాలనుకుంటున్నారా, కాంటాక్ట్ అవ్వండి, న్యూ అభిరుచి అబు ఆలిఫలో ఉందండి. సో తర్వాత భీమవరం చికెన్ పచ్చడి తినాలనుకుంటున్నారా, ఇది చిన్న కాంటాక్ట్ అవ్వండి, భీమవరం చికెన్ పచ్చడి మీరు తినొచ్చు. సో నెక్స్ట్, త్వరగా పెడతాను కానీ కేసులు అప్పుడు రావాలండి. తర్వాత సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఈ ఉమ్రా దర్శనం స్టార్ట్ చేసిన కానుండి, సౌదీ ఉమ్రా దర్శనం విదేశీయులకి ఉమ్రా దర్శనానికి అనుమతి ఇచ్చిన కానుండి ఇప్పటి వరకు 5 మిలియన్ మంది దగ్గర 50 లక్షల మంది ఉమ్రా దర్శనం చేసుకున్నారంటండి. కాకపోతే ఎటువంటి కోవిడ్ కేసు రికార్డ్ అవ్వలేదు, ఈ సౌదీ వచ్చిన వాళ్ళలో ఎటువంటి కోవిడ్ కేసు రికార్డ్ అవ్వలేదండి, ఇది ఒక హ్యాట్రిక్ అండి. తర్వాత అండి, సౌదీ పేపర్లో వచ్చిందండి, సౌదీ మెయిన్ గాడ్జెట్ పేపర్లో వచ్చింది, ఫ్రాన్స్లో కూడా కనుగొన్నారంటండి కొత్త కరోనా స్ట్రెయిన్ కనుగొన్నారంట. ఇంకంతే ఇంకేం అడగద్దు మీరు. తర్వాత అండి, కొత్త రూల్స్ పెడతారా, ఇప్పుడు చూడండి కొత్త కరోనా వచ్చింది మళ్ళీ ఫ్లైట్లకు వచ్చేసారు, ఇప్పుడు కొత్త రూల్స్ ఏమైనా పెడతారా వచ్చే వాళ్ళకి, ఈ పీసీఆర్లు అని క్వారంటైన్ అని చెప్పి, అంటే ఇంతవరకు కొత్త రూల్స్ కోసం ఎటువంటి అనౌన్స్మెంట్ లేదండి. సో ఫ్లైట్స్ ముందు స్టార్ట్ అవ్వండి, ఫ్లైట్స్ ముందు స్టార్ట్ అయిన తర్వాత రూల్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో ఇదండి సౌదీ సంగతి, కేసులు అయితే ఇంకా రావు మీకు తెలిసిన విషయమే. తర్వాత యుఐ విషయానికి వెళ్తే షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి, ఇప్పుడు ట్యాక్సీలో 3 ప్రయాణించవచ్చు దుబాయ్లో. అయితే 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు 3 ప్యాసింజర్గా ట్యాక్సీలో ప్రయాణించవచ్చు అండి. ఓకేనా, దుబాయ్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది క్రిస్మస్ గిఫ్ట్స్ అండి ఫిలిపిన్ వర్కర్స్కి. తర్వాత బలమైన గాలులు దుమ్ము ధూళుతో కూడిన వాతావరణం ఈరోజు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు యుఏలో. తర్వాత అండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్,
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలనుకుంటున్నారా, కొంచెం జాగ్రత్త పాటించండి. 30 మంది కన్నా ఎక్కువగా గుమికూడకూడదు. ఎక్కడ మీరు సెలబ్రేట్ చేసుకున్నా 30 మంది కన్నా ఎక్కువగా గుమికూడకూడదు. నెక్స్ట్ ఒకవేళ గుమికూడినా సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోయినా 50,000 దిరమ్స్ ఫైన్గా వేస్తారంటండి. సో జాగ్రత్త. తర్వాత అండి ఓమన్, ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్లో వ్యాక్సిన్ వేయడం స్టార్ట్ అయిందండి. ఒక ఎక్స్పర్ట్స్కి, ఫస్ట్ ఎక్స్పర్ట్ ఫిలిపిన్ ఎక్స్పర్ట్స్కి వ్యాక్సిన్ వేశారండి ఓమన్లో. తర్వాత అండి ఎలక్ట్రానిక్ పాడ్ చేస్తున్న ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు ఓమన్లో. దాని తర్వాత అండి మస్కస్ మున్సిపాలిటీ వారు ఈ రెస్టారెంట్ల పైన ఇన్స్పెక్షన్ చేశారండి, సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారు లేదా, నాణ్యత పాటిస్తున్నారు లేదని చెక్ చేయడానికి. తర్వాత అండి మస్క డైవ్లో యాక్సిడెంట్ అయిందండి, హెవీ వెహికల్స్ గుద్దేసుకున్నాయి అనమాట. కాకపోతే ఎవరో చనిపోయిన న్యూస్ అయితే ఏమీ లేదు. తర్వాత అండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళకి వ్యాక్సిన్ వేశారు ఓమన్లో. తర్వాత అండి చర్చిలు మరియు టెంపుల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మార్నింగ్ 8:30 నుండి నైట్ 7:30 వరకు చర్చిలు టెంపుల్స్ కూడా ఓపెన్ అయ్యాయండి. తర్వాత అండి వ్యాక్సిన్ ఎక్కడ వేస్తున్నారంటే సీబు బౌసర్లోని మార్నింగ్ 7:30 నుండి నైట్ 7 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారండి. అదే సెలవు రోజుల్లో అయితే మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 3:30 వరకు వ్యాక్సిన్ వేస్తారు. ఓకేనా, దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే కాలేజ్ చూసుకోండి మీరు. తర్వాత అండి కురియాత్లో ఆదివారం నుండి గురువారం వరకు 7:30 నుండి 2:30 వరకు వ్యాక్సిన్ వేస్తారంటండి కురియాత్లో. ఇదండి వామన్ సంగతి. తర్వాత మనం బెహ్రెయిన్ వెళ్ళాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి, కింద డిస్క్రిప్షన్ పెడతాం చూసుకోండి. ఏం లేదండి, ఆ లింక్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలన్నీ మీ యొక్క ఐడి నెంబర్స్ ఇవంటే మీ ఫోన్ నెంబరు ఇలాంటివి అనమాట, ఇలాంటి కామన్ పాయింట్లు ఇచ్చి మీరు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఓకేనా. తర్వాత కింగ్ అహ్మద్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్ వేస్తారంటండి. కింగ్ అహ్మద్ హాస్పిటల్ ఎవరికి దగ్గరకు ఉందో వాళ్ళు వెళ్ళి అక్కడ ఫైజర్ వ్యాక్సిన్ మీరు వేయించుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మరి. ఓకేనా. తర్వాత అండి నిన్న సాయంత్రం ఫ్లైట్స్ వెళ్ళట్లేదు అంటున్నారు, బేరం జాలండి లేదు ఫ్రెండ్ అయితే ఫ్లైట్స్ వెళ్తున్నాయి. నిన్న సాయంత్రమే 154 మంది ప్యాసింజర్స్ ఢిల్లీ వెళ్ళిందండి. మొన్నేమో హైదరాబాద్ కూడా వెళ్ళిందో ఫ్లైట్. తర్వాత అండి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే మీద కంటిన్యూ తిరుగుతున్నాయండి, ఎక్కడ ఆల్టింగ్ లేకుండా కంటిన్యూ తిరుగుతున్నాయి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు. మిగిలిన ఫ్లైట్స్ అయితే నేను చెప్పలేను, ఎప్పుడు అవుతున్నాయో ఎప్పుడు మరి ఎగురుతున్నాయో తెలియదండి సంగతి. తర్వాత అండి 16 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది బెహ్రెయిన్లో. సో ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయి, మీ దగ్గర అయితే కంపల్సరీ చేయించుకోండి. 214 కేసులు నమోదయ్యాయి, 174 మంది రికవర్ అయ్యారు బెహ్రెయిన్లో. ఓకేనా. తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో క్రికెట్ జరిగిందండి. మన నేషనల్ డే సందర్భంగా అందరూ క్రికెట్ ఆర్గనైజ్ చేశారు ఖతర్లో. అయితే ఫైనల్కి బంగ్లాదేశ్ వాళ్ళ టీము మన ఇండియా టీము వెళ్ళిందండి. మొత్తానికి మన ఇండియన్ టీం గెలిచేసిందండి ఖతర్లో. ఓకే, దాని సమయం ఫోటోలు ఇవి చూడొచ్చు అనమాట. తర్వాత అండి మాస్క్ ధరించని 100 మందిని ప్రాసిక్యూషన్ వారు కనుగొన్నారు. అంటే మొత్తం ఇప్పటికీ 3983 మంది మాస్క్ లేని కేసులు ఎదుర్కొంటున్నారండి. తర్వాత అండి నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇండియన్ ఫారెన్ మినిస్టరు డాక్టర్ జయశంకర్ గారు ఖత్తర్కి వచ్చారండి. ఖత్తర్కి వచ్చి ఫారెన్ అఫేర్స్ మినిస్టర్తో భేటీ అయ్యారు ఖత్తర్లో. సో ఇదండి ఖత్తర్ సంగతి. నెక్స్ట్ అండి మనం జనరల్ విషయాలకు వెళ్తాం. జనరల్ విషయాలకు వెళ్తే గల్ఫ్ జనసేన వారు అంబాజీపేటలోని ఈస్ట్ గోదావరి అంబాజీపేటలో అడ్డుపొంత సరస్వతి గారికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారండి. సో ఆమెకు వాళ్ళు కొంచెం ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నారనమాట. తర్వాత అండి ఇంకో విషయం ఏంటంటే రెహమన్ అనే బాబు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంటే ఎమ్మెల్సీ కవిత గారు స్పందించి ఆ బాబుకు వైద్య సహాయం అందించారు. ఆ బాబు తండ్రి దుబాయ్లో ఉంటే ఈ కవిత గారి సొంత ఖర్చులతో ఆ బాబు తండ్రిని ఇండియాకు కూడా రప్పించారండి. నెక్స్ట్ అండి ఇరాన్లో 10 మంది చనిపోయారు. సో భారీగా మంచు పడడం వలన పది మంది చనిపోయారంటండి ఇరాన్లో. తర్వాత అండి కొత్త కోవిడ్ కనుగొన్న అన్ని దేశాన్ని జపాన్ బ్యాన్ చేసిందండి. జపాన్ మొత్తం ఫ్లైట్లు క్యాన్సిల్ చేసింది, మా దేశానికి రావద్దు కోవిడ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అని చెప్పి. నెక్స్ట్ అండి స్వీడన్లో కూడా కొత్త స్ట్రెయిన్ కరోనాని కనుగొన్నారంటండి. సో షేర్ మార్కెట్ విషయానికి వెళ్తే గెట్ రెడీ అండి నా గ్రూప్లో ఉన్నవాళ్ళు. సో నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, షేర్ మార్కెట్ గ్రూప్లో ఉన్నవాళ్ళు గెట్ రెడీ. రేపు సోమవారం మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే మీకు ఒక స్మాల్ క్యాప్ రికమెండేషన్స్ నేను ఇస్తాను మీకు. సో గెట్ రెడీ అండి. మనం నెక్స్ట్ వీడియో మెల్కి వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్.